అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సతాక్షర్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సో ఈరోజు అక్షర్ ఏం టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాడో అడిగి తెలుసుకుందాము. మరి ఇన్ఫర్మేషన్ ఎలాంటి చెప్తాడో నాకైతే తెలియదు, ఇంకొకసారి ఇప్పుడు మనము అక్షర్ని అడిగి తెలుసుకుందాము. అక్షర్ ఈరోజు ఏం చెప్పబోతున్నావు? థ్యాంక్ యూ అమ్మా. ద అడాక్స్ అడాక్స్ గురించి చెప్తున్నావా? అవును. అడాక్స్ అంటే ఏంటది? అదొక డెసర్ట్ యాంటిలోప్. సో డెజర్ట్ యాంటిలోప్ గురించి వివరిస్తున్నాడంట. సో పిల్లలు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పాలనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు పేరెంట్స్గా మనము ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఇలా చిన్న చిన్న వాటికి ఎంకరేజ్ చేస్తేనే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చాలా విషయాలు చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మరి అక్షర్ అడాక్స్ గురించి చెప్తున్నాడంట, తెలుసుకుందాం. The Addax is a desert antelope found in Sahara desert in Africa. Ante Sahara desert telusu kada, biggest desert ani, largest desert ani untundi kada GK books lo adla. Adi aa desert lone untundi Addax ane animal. So idu oka antelope. Antelope ante deers, ante deer. డియర్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ లో ఉంటాయి, ఆ గ్రూప్ పేరే యాంటిలో. సో డియర్స్ అన్ని టైప్స్ ఆఫ్ డియర్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ ని యాంటిలోప్ అంటారు అనమాట. సో యాంటిలోప్ అంటే ఏంటి అని డౌట్ రాకుండా ఉండడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే కొన్ని న్యూ అండ్ డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటి ఎక్స్ప్లెనేషన్ ఇది యాంటిలోప్ గురించి ఇప్పుడు అక్షర్ వివరించాడు అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద వైట్ యాంటిలో. వైట్ యాంటిలోప్ అని కూడా పిలుస్తారండి దీన్ని. ఇది అడాక్స్. ఓకే, అడాక్స్ అనిమల్ ని వైట్ యాంటిలోప్. ఓకే, వైట్ కలర్ లో ఉంటుంది అది. అవును, అందుకే వైట్ యాంటిలోప్ అన్నారు. ఓకే, వైట్ కలర్ లో ఉంటుంది. దిస్ అనిమల్ హ్యాస్ మెనీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్. అంటే దీనికి మెనీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయంట. ఫీచర్స్ అంటే మామూలు దానికి, అంటే దానికి అవసరమైనవి అన్ని దానికి ఉంటాయి. లైక్ ఇట్ చేంజెస్ కలర్ ఆఫ్ ఇట్స్ కోట్. ఇట్ చేంజెస్ కలర్ ఆఫ్ ఇట్స్ కోట్ డిపెండింగ్ ఆన్ ద సీజన్, లైక్ బ్రౌన్ ఆర్ గ్రే ఇన్ వింటర్ అండ్ శాండీ ఆర్ వైట్ ఇన్ సమ్మర్. అంటే ఇది కలర్ కూడా చేంజ్ అవుతుందంట. అంటే కోట్ అంటే వేరే, ఆ కోట్ కాదు, కోట్ అంటే స్కిన్. సో కోట్ అంటే రెండు రకాలుగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కోట్ అంటే మామూలుగా మనం వేసుకుంటాం కదా కోట్ అని, అది కూడా కోటే, కానీ ఆ కోట్ వేరు, మళ్ళీ క్లాత్స్ అనుకోద్దండి. ఇక్కడ వచ్చేసి కోట్ అంటే అనిమల్స్ కోటింగ్ ఇవ్వడం అంటుంటారు కదా, ఏదైనా పెయింట్ వేసేటప్పుడు ఈ కోటింగ్ మార్చాలా ఆ కోటింగ్ మార్చాలా అంటుంటారు కదా, అలాగే ఈ అనిమల్ కూడా కలర్ కోటింగ్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ కలర్ కోటింగ్ ఎలా మారుతుంది అంటే సీజన్ వైజ్ గా మారుతుంది. సో ఏ సీజన్ లో అది? బ్రౌన్ ఆర్ గ్రే ఇన్ వింటర్, శాండీ ఆర్ వైట్ ఇన్ సమ్మర్. సమ్మర్ లో శాండీ లేకపోతే వైట్ గా మారుతుంది, వింటర్ లో ఏమో బ్రౌన్ ఆర్ గ్రే లా మారుతుంది. సో చలికాలంలో ఇది గ్రే ఆర్ బ్రౌన్ లో ఉంటుంది. అవును. ఇంకా ఎండాకాలంలో సమ్మర్ లో వచ్చేసి శాండీ ఆర్ వైట్ కలర్ లో ఉంటుంది. శాండీ అంటే, శాండీ అంటే ఇప్పుడు అంటే మట్టి, అది ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ మట్టి కలర్ శాండీ అంటే. సండే అని కన్ఫ్యూజ్ అయ్యారు, శాండీ ఇది ఎస్ఏఎన్ డివై శాండీ. ఎస్ఏఎన్ డివై, ఎస్ఏఎన్ డి శాండ్ వై విత్ శాండీ. ఎస్, న్యూ వర్డ్ కాబట్టి ఇది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువసేపు అడగాల్సి వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్, దే కెన్ సర్వైవ్ ఎక్స్ట్రీమ్ హాట్ వితౌట్ ఫుడ్ ఆర్ వాటర్. అంటే హాట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అది ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఉంటుంది. సో ఎంత వేడిగా ఉన్నా కూడా ఇది బ్రతకగలదు అనమాట కదా. దీస్ అనిమల్స్ ఆర్ అడాప్టెడ్ టు ద డెసర్ట్. డెసర్ట్ కి అడాప్ట్ అయిపోయింటాయి. ఓకే, సో అవి డెజర్ట్ ఉన్న ప్లేస్ లోనే ఉండగలుగుతాయి అంతే కదా, అడాప్ట్ అయిపోయింది. కోల్డ్ ఉన్న చోట్ల ఉంటే అవి ఉండలేవు అంతే కదా. ఇవి ఇక్కడ చెప్తున్నావు కదా నువ్వు, డెజర్ట్ లో ఉంటాయి అంటే డెజర్ట్ లో కూల్ ఉండదు, కోల్డ్ అసలు ఉండదు, అది వేడే ఎక్కువ ఉంటుంది. సో అవి అక్కడే అలవాటు పడిపోయినాయి అంతే కదా. సో ఇవి చల్లని ప్రదేశాల్లో ఉండవు,
ఇలా డెజర్ట్స్ ఉంటాయి, వేడిగా ఉన్న ప్లేసెస్ లో కూడా ఉంటాయి. సో మరి ఒకసారి ఈ అనిమల్ ఏంటో గుర్తు చేయండి. దీని పేరు అడాక్స్. అడాక్స్, ఈ అనిమల్ పేరు అడాక్స్. ఇది ఫారెస్ట్ లో ఉంటుందా, వైల్డ్ అనిమల్ అని వచ్చా మనము. సో ఇట్స్ ఆల్సో వైల్డ్ అనిమల్. సో ఇదేనా ఇన్ఫర్మేషన్? ఇంకా ఇంతే కలెక్ట్ చేశాడంట. ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు అనేది కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ఎంత తెలుసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, మరి థ్యాంక్ యూ సతక్షర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.